అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ బొమ్మరిల్లు. ఏంటి ఈరోజు కొత్తగా అని చూస్తున్నారా? ఏం లేదండి, జస్ట్ మీ అందరి కోసం స్టీల్ ప్లాంట్లో కొన్ని టెంపుల్స్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను. వచ్చేయండి. మరి జస్ట్ ఇప్పుడే మనం ఎంట్రన్స్ దాటామండి, అంటే ప్లాంట్లోకి ఎంటర్ అయ్యాము. ఈ స్టీల్ ప్లాంట్ వచ్చేసి 33,000 ఎకర్స్లో ఉందన్నమాట. అందరికీ బాగా తెలుసు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటారు, లేదంటే కనుక ఆర్ఐఎన్ఎల్ అని కూడా అంటారండి. ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అన్నమాట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసినంత వరకు. స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి 1971లో లేట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిచే వేయబడిందండి. అలాగే 1982లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యింది. నియర్లీ 83లో ఇది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నాకు తెలిసినంత వరకు. అయితే ఇందులో ఐరన్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి, అంటే వైర్ రాడ్స్, ఐరన్ రాడ్స్, ఛానల్స్, ఫ్లాట్స్, యాంగ్లర్స్ ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయన్నమాట. మనకి లోపల రోడ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి. ఈ స్టీల్ ప్లాంట్ వచ్చేసి 12 సెక్టర్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది, అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే కాకుండా నేషనల్ స్కూల్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డిపాల్, డిఏవి ఇలాంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేవి ప్లాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా పార్క్స్ కూడా ఉన్నాయండి కిడ్స్ కోసం, పిల్లలు పెద్దవాళ్ళు. మనకి ప్లాంట్ అంతా ఎక్కువ గ్రీనరీతో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా హాలిడేస్కి కూడా వెళ్ళడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా త్రిశక్తి టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాము, ఆల్మోస్ట్ వచ్చేసామండి. శ్రీ 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 త్రిశక్తి దేవాలయం అన్నమాట, అంటే ముగ్గురు అమ్మవార్లు కలిపి ఉంటారు, మహాలక్ష్మి, మహాసరస్వతి అలాగే పార్వతి అండి. ఈ టెంపుల్లోనే మనకి గోశాల కూడా ఉంది. టెంపుల్ సరౌండింగ్స్ అంతా గ్రీనరీతో ఉంటుంది. మనకి లీజర్ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అండ్ కిడ్స్తో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ అండి. సరౌండింగ్స్ అంతా ఫుల్గా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఈ టెంపుల్ అనేది మనకి కొంచెం హైట్లో ఉంటుందన్నమాట, అంటే కింద ఫంక్షన్ హాల్ ఉంటుంది, పైన వచ్చేసి మనకి టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ని చూసేద్దాం, ఒకసారి వచ్చేయండి. మేము వచ్చే టైంకి 5:15 అలా అయ్యిందండి. ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు, టెంపుల్ 6:15 అలా ఓపెన్ చేస్తారని చెప్పారు. ఈలోపు మేము ఏం చేసామంటే ఒక రౌండ్ వేసేసాం టెంపుల్ చుట్టూరా, మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఏ టెంపుల్లో అయినా మనకి తెలిసిందే కదండి స్టార్టింగ్ వినాయకుడు ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ముందే చెప్పాను కదా ముగ్గురు దేవతలు అని చెప్పి, త్రిశక్తి అమ్మవార్లని చెప్పి. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మహాలక్ష్మి, అండ్ సెకండ్ టెంపుల్ వచ్చేసి పార్వతి, థర్డ్ వచ్చేసి సరస్వతి అండి. ఈ ముగ్గురు దేవతలు కలిపి ఒకే టెంపుల్లో ఉంటారనమాట, అందుకనే ఈ టెంపుల్ని త్రిశక్తి టెంపుల్ అని అంటారు. టెంపుల్ తీయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఈలోపు జస్ట్ చుట్టూ ఒక రౌండ్ వేసేసామన్నమాట. మనకిప్పుడు లాక్డౌన్ మూల ఎవరూ లేరండి, సో చాలా తక్కువ, మామూలుగా కూడా తక్కువ క్రౌడే ఉంటారు, ఎక్కువ క్రౌడీగా అయితే ఉండరన్నమాట. చుట్టూ చూసినట్టయితే మొత్తం అంతా గ్రీనరీయే, ఎక్కడ చూసినా పళ్ళు పువ్వులు అన్నీ మంచి మంచి ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్తో మనకి టెంపుల్ అంతా నిండిపోయి ఉంటుంది. స్టీల్ ప్లాంట్లు ఇదే టెంపుల్ కాదండి, ఇంకా నియర్లీ 10-12 టెంపుల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి, అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ మీకు నేను చెప్పాను కదా గోశాల ఉందని, ఆ గ్రీన్ కలర్ హట్టే గోశాల అండి. అండ్ టెంపుల్ మీద బ్యాక్ సైడ్ కూడా ఇలా అమ్మవార్లు స్టిక్ చేస్తున్నాయి, స్టోన్ మీద రాసి అమ్మవారి పేర్లు, చూసారు కదా విశాలాక్షిదేవి, సరస్వతీదేవి. ఇలాగే టెంపుల్ చుట్టూరు కూడా రాసేసున్నాయన్నమాట. టెంపుల్ ఓపెన్ చేసేలోపు గోశాలను కూడా ఒకసారి చూసొద్దామని చెప్పి కిందకి వెళ్ళడం జరిగింది.
సో ఫస్ట్ మాకు ఎంట్రన్స్లోనే చిన్న ఆవు అయితే కనిపించింది. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఓపెన్గానే తిరుగుతున్నాయి. ఒక 2-3 కనిపించాయండి మాకు. మమ్మల్ని చూడగానే మా దగ్గరికి వచ్చింది. సో చిన్న టచ్ ఇచ్చి బ్యాక్ వచ్చేసాము. నాకైతే కొంచెం భయం వేసింది. విష్ణు అయితే వెళ్ళి తాకారనమాట. మరి లాక్డౌన్ వల్ల క్రౌడ్ లేనందుకు ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మాకు ఒక 2-3 కనిపించాయి అంతే. టెంపుల్ వ్యూ వచ్చేసి సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. చుట్టూ కూడా ప్లాంట్స్తో, అలాగే గోసాలే కాకుండా ఇక్కడ నాగప్రతిమలు కూడా ఉన్నాయండి. అండ్ నాగేంద్ర స్వామివి స్టోన్స్తో చేసినవి ఉంటాయి కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద ఆవు, దీని చుట్టూ కంచి ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళడానికి లేదు, సో దూరంగానే చూడడం జరిగింది. హాఫ్ అన్ అవర్ పాటు అయితే మేము మొత్తం చుట్టూ తిరిగేసి ప్లాంట్స్ అన్నీ చూసేసాము. టైం అయితే 6 అయిపోయింది. మేము బ్యాక్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. మేము అమ్మవారిని దర్శించుకుని నెక్స్ట్ వేరే టెంపుల్కి మూవ్ అయిపోయామన్నమాట. పార్వతి, సరస్వతి అలాగే మహాలక్ష్మి ముగ్గురిని కూడా దర్శించి తీర్థాలు, ప్రసాదాలు ఇలాంటివి ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మేము లాక్డౌన్లో వెళ్ళాం కదా, సో ఇలాంటివన్నీ బ్యాన్ చేశారు. నెక్స్ట్ మూవింగ్ టు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్స్ అన్నీ కూడా పెద్ద డిస్టెన్స్లో ఉండవు, కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి. బైక్ మీద కానీ కార్ మీద కానీ మనం ఈజీగానే వెళ్ళిపోవచ్చు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఏంటంటే మనకి పూరిలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే లుక్తో ఉంటుందన్నమాట. సో ఇదేనండి టెంపుల్. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. బైక్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళేసరికి క్లౌడీ క్లౌడీగా ఉంది. వెదర్ అంతా వర్షం పడేటట్టు ఉందన్నమాట, అందుకే ఇలా లైటింగ్ లేదు. పూరీలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. జగన్నాథ స్వామి రథచక్రాలు అంటారు కదా, చూసారు కదా మీరు, సైడ్న వీల్స్ లాగా ఉన్నాయి. సేమ్ పూరీలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. పూరి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మనకి విగ్రహాలు కూడా సేమ్ మనకి పూరీలో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయండి. ఇది ధ్వజస్తంభం అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, మన టెంపుల్స్లో ఉన్నట్టుగా ఉండదు. అలాగే ఎంట్రన్స్లో 2 సింహాలు కూడా ఉన్నాయి, చూసారు కదా. ఈ ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుందండి. Thank you.
టు అయ్యప్ప స్వామి దేవాలయం అండి. అది కూడా దగ్గరగానే ఉంటుంది, ఓ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మనకి వెళ్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇది ఇండోర్ స్టేడియం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చూసే టైం లేదు కాబట్టి నేను బయట నుంచే వెళ్ళిపోతున్నాను. ఇండోర్ స్టేడియం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండే ఇండోర్ స్టేడియం అన్నమాట ఇది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, చూసారు కదా, పెద్ద డిస్టెన్స్ అయితే కాదు, మనకు 5 మినిట్స్ టైం పట్టింది అంతే. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంట్రన్స్లో మనకి చిన్న పాండ్లా ఉంటుంది, అందులో మనకి టోటాయిస్ ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళగానే అవి అయితే మా దగ్గరికి వచ్చేసాయి. ఇలా చిన్న పాండ్లా ఉంటుంది, ఇందులో చిన్న చిన్న టోటాయిస్ నుంచి పెద్దవి అన్ని సైజెస్లోనే ఉంటాయండి. చూసారు కదా, చూడగానే అవి మా దగ్గరికి వచ్చేసినాయి అన్నమాట. ఇందులో సుమారు 10-15 వరకు ఉన్నాయండి, పాండ్ అయితే చిన్నదే. నెక్స్ట్ టెంపుల్ చుట్టూరా మనకి గ్రీనరీ చాలా ఉంటుంది, మిగతా టెంపుల్స్లా కాకుండా. ఇక్కడ గార్డెనింగ్ టైప్లో ఉంటుందన్నమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని ఇక్కడ పెంచారు. ఇంకా మేము ఆ తోటలోకి వెళ్ళలేదు, అక్కడికి అలౌడ్ కూడా లేదన్నమాట. ఇది మధ్యలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, చుట్టూరా మనకి పువ్వుల తోటలాగా చాలా రకరకాల పువ్వులు ప్లాంట్స్ అనేవి పెంచడం అయితే జరిగింది. చాలా చాలా బాగున్నాయండి. వైజాగ్లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఈ టెంపుల్స్ని చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే పిల్లలకి కూడా నాలెడ్జబుల్గా కూడా ఉంటుంది. మేమైతే పిల్లల్ని తీసుకురాలేదండి, వాళ్ళని బయటికి తీసుకురావడం అంత సేఫ్ కాదు అని చెప్పేసి మేము మాత్రమే వచ్చాం. కానీ ఇక్కడైతే పెద్ద క్రౌడే లేదు, మాకులాగే ఇంకొక 2-3 ఉన్నారు అంతే. చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి ఎంట్రన్స్లో కనిపిస్తున్నాయి కదా 18 స్టెప్స్, ఎల్లో కలర్తో మార్క్ చేసున్నాయి, అవి అయ్యప్ప స్వామి మాల ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు మాత్రం వెళ్ళే అవకాశం ఉంటుందండి, మిగతా వాళ్ళకి అలౌడ్ లేదన్నమాట. సో సైడ్ వేరే స్టెప్స్ ఉంటాయి, దాని నుంచి వెళ్ళి మనం టెంపుల్ అనేది దర్శనం చేసుకోవచ్చు. ఈ 18 స్టెప్స్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళడానికి మాత్రమే ఓపెన్ చేస్తారు. టెంపుల్ వచ్చేసి చాలా స్పేషియస్గా రకరకాల ఫ్లవర్స్తో ఉంది, చూడండి మీరు కూడా ఒకసారి. ఈ కరోనా లాక్డౌన్ వల్ల అసలు బయటికి ఎక్కడికి ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఒక టెంపుల్స్ కానీ ఇలాంటివి ఏమి లేవు కదా. సో సడన్గా బయటకు వచ్చి ఈ గ్రీనరీ, ఈ ఫ్లవర్స్, ఇవన్నీ చూసేసరికి చాలా ప్లెజెంట్గా, మనసుకి హాయిగా, రిలాక్స్డ్గా కూడా అనిపించిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి టెంపుల్, మిగతా టెంపుల్స్ కూడా మీకు నచ్చాయి. అంతేకాకుండా
ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్, బాబా టెంపుల్, కాళీమాత కనాయండి. నా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో తప్పనిసరిగా వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా కుకింగ్ వీడియోస్ని చూస్తూ నన్ను ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని నోటిఫికేషన్స్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.